హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కకోటి క్రియేషన్స్ అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పప్పుల వడను చాలా ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు ఓ గిన్నెలోకి కప్పుకు మూడు వంతుల భాగం మినపప్పు మూడు వంతుల భాగం పెసరపప్పు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు కన్నా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఈ వడకు శనగపప్పు ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది పప్పులన్నీ బాగా కడిగి పప్పు మునిగేంతవరకే నీళ్ళు పూసి రెండున్నర నుంచి మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత పప్పులో నీళ్ళు లేకుండా ఒక జాలిలో ఉడగట్టుకుని ఉంచుకోవాలి వడగట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత పచ్చిమిర్చి కొద్దిగా అల్లము వేసి మిక్సీకి పట్టుకోవాలి ఉప్పు మిక్సీకి వేసేటప్పుడు వేయవద్దు కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి పదిహేను నుంచి ఇరవై వరకు వేసుకోవచ్చు పిండినంతా ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ముందు మనం జాలిలో వడగట్టుకుని కొంచెం పప్పు పక్కకుని ఆ పప్పు వేసుకోవాలి ఒక కప్పు పాలకూర ఒక కప్పు పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక చెంచా నువ్వులు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా మిరియాల పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు అన్నీ వేసిన తర్వాత వేసుకొని బాగా కలుపుకొని వడను తయారు చేసుకుంటే ఎక్కువ నూనె లేకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి పై కడాయి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో వడలను తయారు చేసుకోవచ్చు ఇలా చేతితో ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి నూనె గోరు వెచ్చగా ఉన్నప్పుడు వడలు వేసుకుంటే మీడియం సైజులో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఫస్ట్ టైం ఈ వడలను తయారు చేసుకునే వాళ్ళు ఈ చిన్ని చిన్ని చిట్కాలను పాటిస్తూ వడలను తయారు చేసుకుంటే బయట మనం మసాలా వడ తింటాం కదా ఆ విధంగా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి నూనె కూడా ఎక్కువ పీల్చదు వడలు కావాలనుకునే వాళ్ళు రౌండ్గా కాకుండా ఇలా చిన్న చిన్నగా బజ్జీలలాగా వేసుకోవచ్చు ఇలా కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి కావాలనుకునే వాళ్ళు ఈ వడలకు కొబ్బరి చట్నీ తయారు చేసుకోవచ్చు లేదు అంటే టమాటా సాస్తో పచ్చి ఉల్లిపాయతో సర్వ్ చేసుకోవచ్చు వడలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని వేసి వేయించుకోవచ్చు వడలపై కొంచెం ఆమ్చూరు పొడి కొంచెం నల్ల ఉప్పు వేసి ఉల్లిపాయలలో కూడా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఈ వడలను ట్రై చేయండి ఉల్లిపాయలలో ఆమ్చూరు ఉప్పు నల్ల ఉప్పు వేసి బాగా కలుపుకొని తినేటప్పుడు టమాటా సాస్తో అద్దుకొని ఉల్లిపాయ తింటే చాలా టేస్టీగా ఉంటాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్